కళ్యాణి గారు ఇన్ని కళల్లో నిష్ణాతురాలు మీరు, సర్వ అంటే నవరసాలు పండించగల కళ్యాణి గారు కేవలం సినిమాల్లో వ్యాంప్ క్యారెక్టర్కే ఎందుకు పరిమితం అవ్వాల్సి వచ్చిందండి? అంటే మీరు ఎప్పుడే ఎవరినైనా అడిగారా, క్వశ్చన్ చేశారా డైరెక్టర్ గారిని? ఇప్పుడు ఒక మాట చెప్తానండి, సూర్యకాంతం గారు ఉన్నారు మీకు ఇష్టం ఉన్నారు అయ్యో ఇష్టం ఇష్టం కదా, మరి సూర్యకాంతం గారు గయ్యారు కదా ఎందుకు ఇష్టపడుతున్నారు? అంటే పర్ఫార్మెన్స్ ఆవిడ పర్ఫార్మెన్స్. ఇప్పుడు కళ్యాణి గారు అదే కదా, రైట్ సరిపోయిందా మీకు వచ్చేసింది అనుకోండి ఆన్సర్. సూర్యకాంతం గారు అంటే మీకు ఇష్టం, నిర్మలమ్మ గారు అంటే మీకు ఇష్టం, మన ఇంకెవరు అన్నపూర్ణ గారు అంటే ఇష్టం కదా, కళ్యాణి కూడా మీకు ఇష్టం అవుతుంది ఫ్యూచర్లో, ఆల్రెడీ ఇష్టం అయింది ఇష్టం అవుతుంది. ఆల్రెడీ ఇష్టం కాదని ఎవరు చెప్పండి, నేను చేసే సీరియల్లో గయ్యాలి క్యారెక్టర్స్. నేనే హీరోయిన్ అవ్వాలనుకుంటే ఒకటి రెండు సినిమాలు తెలిపోతాను సార్ అప్పుడే. ఇప్పుడు కళ్యాణ్ ఒకప్పుడు ఒక సినిమాలో హీరోయిన్ అంటారు, ఈరోజు నన్ను వెళ్ళిపోను, నాకు ఒక పేజ్ ఉంది అబ్బా బాబీ అనే రెండు డైలాగులు నా లైఫ్లో నేను ఉన్నా లేకపోయినా ఒక సోషల్ మీడియా వాడుకోవడానికి దేనికో దానికి పనికొచ్చే విధంగానే ఉన్నాయి కదా, అవన్నీ గుర్తు చేసుకుంటూ చిన్న చిన్న పిల్లలు అయ్యే ఈవిడ ఎందుకండి. నాకు పేజ్ ఉంది 75 ఇండస్ట్రీస్లో, ఇప్పుడు 100 ఇయర్స్ దగ్గర అయిపోతున్నాం మా ఇండస్ట్రీ, ఈ 75 సంవత్సరాల పేజీలో నాది ఒక పేజ్ ఉంది, ఇది సాధించాను నేను. వ్యాంపా ఇంకొకట హీరోయిన్ క్యారెక్టర్ ఏదైనా అవసరం, వ్యాంప్ క్యారెక్టర్స్ ఆ టైంలో నేను చేయలేదండి, బాబీ మీకు ఎవరో ఇంకొకరు వస్తారు, ఈరోజు బాబీ అని నన్ను పిల్లరు ఎందుకు చేయకూడదు నేను, సరిపోయిందిగా. క్యారెక్టర్ ఇస్ క్యారెక్టర్, క్యారెక్టర్ మన క్యారెక్టర్కి సంబంధం ఉండదు, క్యారెక్టరు మనం చేస్తుంది క్యారెక్టర్, మనకి రియల్ క్యారెక్టర్ ఏంటన్నది ఆయనకి తెలుసు, దగ్గర నుంచి చూసిన మన వాళ్ళకి తెలుసు, అది చూసిన తర్వాత ఇంకో మాట మాట్లాడు. సినిమా ఇండస్ట్రీకి మిమ్మల్ని ఎవరండి ప్రోత్సహించారు, మీ నాన్నగారు ప్రోత్సహించారా? లేదండి, అమ్మా నాన్న వాళ్ళని అడిగాను, అమ్మో ఒక్కదాని వెళ్తాను, నాకు డైరీ ఎక్కువ కరెక్ట్ వచ్చేది కొట్టేస్తా, నా కూతురు నాన్నగారు అయితే ధైర్యంగా ఉన్నారు, మా అమ్మ ఇంకా ధైర్యం ఇస్తారు, వాళ్ళిద్దరూ వెళ్ళమన్నారు, మా మామయ్య వెళ్ళమన్నారు. అప్పుడు అనుకోకుండా వేరే వాళ్ళు విజయనగరంలో నేను పాడుతున్నప్పుడు చూశారు స్టేజ్ మీద, ఏమై బాగా పాడుతుంది, బాగా యాంకరింగ్ చేస్తుంది, స్పాంటేనియస్గా మాట్లాడుతుందని, ఏమ్మ ఇక్కడ కాదు హైదరాబాద్లో ఉండాలని వెళ్ళిపోయారు వాళ్ళు అమ్మవారి పండుగలో. అప్పుడు నా కాలు కొంచెం యాక్సిడెంట్ అయ్యి చిన్న ప్రాబ్లంలో ఉన్నాను, ఆ సమయంలో నేను అలా బెడ్ రిడ్నే ఉన్నాను యాక్చువల్లీ, ఆ టైంలో కొంచెం కష్టాల్లో ఉన్నాను. ఆ టైంలో నేను ఉంటే వాళ్ళు వచ్చి అడిగారు, మీరు వస్తారు హైదరాబాద్, నాకు తెలియదండి నేను రానన్న. శని త్రయోదశి రోజు వచ్చాడు ఒక ఆయన, వచ్చి ఒక అంకుల్ వచ్చారు, రమణ అంకుల్ అంటాము, ఆయన వచ్చారు, వాళ్ళ తల చుట్టాలు అడుగుంటారు, వాళ్ళ ఇంటి దగ్గర అప్పుడు చూసి క్యారెక్టర్ కోసం నేను రికమెండ్ చేశానమ్మా, నువ్వు వస్తావా తీసుకెళ్తావు అంటే, అమ్మో నాకు భయం అండి అంటే, మా మామయ్య మా అత్త మా అమ్మ అందరూ అన్నారు సరే ఎవరికి రాదు మీరు అన్నట్టు, ఎవరికి అవకాశం రాదు, వచ్చింది నీకు ఎందుకో ఒకసారి ట్రై చేయి, వెళ్ళు వెళ్ళు ఒకసారి, వెళ్ళిన తర్వాత బాగుంటే హ్యాపీగా నువ్వు ఫ్లరిష్ అయితే మంచిదే కదా అన్నారు. ఆ రోజు అనుకోకుండా మరి ఇంకెంతమంది చెప్తారు కదా, సరే వెళ్దాం మనకి ఎలాగో అక్కడికి వెళ్ళినా సరే లేదనుకో వచ్చేద్దాం, మన ప్రొఫెషన్ మనకు ఉంది ఎలాగో, నేను ఆర్కెస్ట్రా పాటలు పాడతాను, అప్పుడు కరెక్ట్ టీచర్ నేను గురుకుల పాఠశాల 100 మంది అమ్మాయిలకి కరెక్ట్ క్లాసెస్ చెప్తున్నాను, కరెక్ట్ టీచర్గా పనిచేస్తాను, రోజు వెళ్ళొచ్చారు రెండు శిశువులు రెండు స్కూల్స్లో చెప్పేదాన్ని, అది నాకు నెలకు అప్పుడు 7-8 వేలు సంపాదించుకునేదాన్ని, అప్పుడు అది ఎక్కువ ఎందుకంటే మనిషికి 200 తీసుకుంటే బాగా వచ్చేది నాకు డబ్బులు, అంటే కొంతమందికి ఇచ్చేగా కొంత వాళ్ళకు ఉంటుంది కదా, ఇవన్నీ రెండు రెండు స్కూల్స్ వెళ్ళినప్పుడు బాగా సంపాదించుకుంటున్నా, మంచి అమౌంట్ వస్తుంది, ఇంకెందుకు ఈవినింగ్స్లో ఆర్కెస్ట్రా పాటలు పడేదాన్ని, దానికి డబ్బులు వచ్చేవి, ఇంకా హరికథలు చెప్తుండేదాన్ని, శ్రీరామం వస్తే 9 రోజులు ఖాళీ ఉండేది కాదు. ఈ టైంలో నాకు బాగానే డబ్బులు వచ్చినప్పుడు సరే ఇది లేకపోతే మనం హ్యాపీగానే వచ్చేద్దాం అని బ్యాక్కి అనుకుని ఆ రోజు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, ఒక ఆయన నన్ను చూసి ఏమై చాలా టాలెంటెడ్, నువ్వు ఒక 1 ఇయర్ బాగుండ్రే అన్నాడు, ఈయన తీసుకెళ్ళి అప్పచెప్పాడు ఒక ఆయనకి, అప్పచెప్పి ఈ అమ్మాయి బాగా అంటే ఆయన ఒక పొజిషన్లో ఉన్నాడు, ఆయన చూస్తే సార్ సార్ అని మనం అనుకుంటాం, పేర్లు నేను ఎప్పుడు చెప్పలేదు ఇప్పటిదాకా అయింది, నేను చెప్పను, ఆయన ఉన్నాడు ఇప్పటికి కూడా చెప్పను నేను, అయితే ఆయన చూసి నువ్వు 1 ఇయర్ బాగుండ్రాయి అన్నాడు, ఎందుకండి అన్నాడు, అంటే బాగుండ్రాస్తే మేము సినిమాల వాటిలో నీకు పెట్టిస్తాము, నీకు శాలరీ లాగా ఇస్తాము అని అన్నాడు. నాకు ఎందుకు కొంచెం ఎక్కడో కొట్టింది, నచ్చలేదు నాకు, నాకు చెప్పకపోతే నేను మామే చెప్పేస్తాను సార్ నేను రాయనండి నాకు ఇష్టం లేదు అన్నాను అని మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తాను, అప్పుడు మామూలు టెలిఫోనే కదా, ఇంటికి ఫోన్ చేసి ల్యాండ్లైన్ చేసి చెప్తే బాండ్ గిన్ రాయకు ఎక్కడ అప్పటికే కొంచెం పని చేస్తాను ఇరుక్కుంటామేమో అని వద్దన్నారు, సరే అని రాయనండి నేను బాండ్ అన్నా, వెళ్ళిపోండి ఇంట్లో నుంచి అన్నారు, వాళ్ళ ఇంట్లో పైన పెంట్ హౌస్ ఇచ్చారు, వీళ్ళ ఇంట్లో పెడితే వీళ్ళ ఇంట్లో మా ఇంట్లో ఆడపిల్ల తెచ్చి పెడతామని ఆవిడ తిట్టింది ఒక కొత్త, ఆయన పెంట్ హౌస్ ధర వాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చోబెట్టమంటే ఆయన ఉంచుతానని మనిషి బ్యాండ్ బాండ్ రాస్తే ఇక్కడ ఉంచుతామని లేదని చెప్పి పంపించేస్తాను, సరే నేను నో ప్రాబ్లం వెళ్ళిపోతాను అని చెప్పేసి వరదలు అప్పుడు అప్పుడు వరదలు వెళ్ళాను 2000లో వెళ్ళాను, బయలుదేరి వెనక్కి వెళ్ళి 600 రూపాయలు రూమ్ రెంట్ తీసుకొని మా చుట్టాలు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరలో ఒక చిన్న రూమ్ తీసుకొని అక్కడ నుంచి నా ప్రయాణం స్టార్ట్ చేసి రోజు స్టూడియోకి వెళ్ళడం, ఫొటోస్ ఇవ్వాలి, అప్పుడు ఫొటోస్ ఇస్తే ఫోటో వెనకాల
అప్పుడు ఫోటోస్ అన్న ఫోటో స్టూడియో నోట్ ఉంటే అక్కడ తీయించుకొని నాలుగు ఐదు ఫోటోలు పెద్ద సూపర్ గా నేను ఎప్పుడు ఆల్బమ్ కూడా చేయించుకోలేదు ఇప్పటిదాకా నేను చెప్తే విన్నమరు ఇప్పుడు అందరూ ఆల్బమ్స్ గిల్బమ్స్ చేయించుకుంటారు నేను ఇంతవరకు నాకు ఆల్బమ్ లేదు నాలుగు ఫోటోలు దిగా అన్న ఫోటో స్టూడియోలో అంటే భగవంతుడు నాకు రాజపెట్టాడు కాబట్టి ఫోటోస్ చూసి ఇచ్చారు మనం డైలాగ్ చెప్పగలం కాబట్టి వచ్చాయి రాజపెట్ లేకపోయింటే ఫోటోలు ఆల్బమ్ చేయాల్సిన పరిస్థితి వచ్చేదేమో నాకు అవకాశం రాకుండా నాలుగు ఐదు అన్న ఫోటో స్టూడియోలు దిగాను ఆ ఫోటోలు పట్టుకొని రాసేసి మా ఇంటి నెంబర్ ఇచ్చేసి లేకపోతే అక్కడ ఎవరు పక్కన పీపీ నెంబర్ తీసుకొని వాళ్ళ నెంబర్ ఇచ్చి అద్దెకున్నాను పక్కన అలా అలా ఒక కొంచెం కొన్ని రోజులు నాకు వెంట వెంట క్యారెక్టర్స్ వచ్చాయి నాకు బాగానే పేరు వచ్చింది దాంతో తొందరగా టూ త్రీ ఇయర్స్లోనే కరాటకెళ్ళి పాపులర్ అయిపోయింది ఆ విధంగా పాపులర్ అవ్వడం 2003కే నేను కరాటకెళ్ళినిగా నాకు ఎవరు పెట్టారు కూడా తెలియదు అండి ఇండస్ట్రీలో పేరు ఎందుకంటే ఒక అమ్మాయి ఎప్పుడు కళ్యాణి అని సీరియల్ ఒక అమ్మాయి ఉండేది కళ్యాణి అని ఒక హీరోయిన్ అలాగే ఇంకొక కళ్యాణి తర్వాత వచ్చారు ముందులే సూర్యకిరణ్ గారు ఆవిడ కూడా ఉన్నారు అప్పుడు ఇద్దరు ముగ్గురు కళ్యాణం చేసి ఈ కరాటే పిల్ల ఉంది కదా కరాటే కళ్యాణ్ అన్నాడు ఆయన ఏదో ఎవరు మేనేజర్ అతను ఇప్పుడు లేడు మేబీ ఆయన అనుకుంటా గోవింద పెట్టారు అది అది అలా ఫిక్స్ అయిపోయింది నేను పెట్టుకోలేదు నాకు తెలియదు కూడా ఎవరో పిలిచారు నన్ను అలా 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 వెళ్ళిపోయింది అది ఎలా వెళ్ళిపోయింది కూడా తెలియదు నా పేరు అది అయిపోయింది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.